శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతల మధ్య వార్ ముదురుతోంది. మడకసర ఎమ్మెల్యే తిప్పేస్వామి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వైసీపీకే చెందిన నేత రవిశంకర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో డ్రైవర్తో ఎమ్మెల్యే పోస్టులు పెట్టించారని ఆరోపించారు. ఎమ్మెల్యే తిప్పేస్వామితో పాటు ఆయన డ్రైవర్ ధనుంజయపై ఫిర్యాదు చేశారు రవిశంకర్ రెడ్డి. తిప్పేస్వామి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులను ఎమ్మెల్యే ఖండించలేదని, ఆ పోస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయకపోతే హైకోర్టుకు వెళతానన్నారు వైసీపీ నేత రవిశంకర్ రెడ్డి. నా గొంతు కోస్తున్నట్టుగా ఫోటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా దానిలో కోస్తానా కొడక అనే హెడ్డింగ్ కూడా పెట్టడం జరిగింది. దానిపైన నేను పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే మీద, ధను మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ధను అనే అతను పెట్టిన అందులో ఎమ్మెల్యే ఫోటో ఉంది. ఇంతవరకు ఎమ్మెల్యే గారు ఇది నాకు సంబంధం లేదు, ఆ పెట్టిన వ్యక్తి మీద చర్య తీసుకోమని ఎటువంటి రిటర్న్గా ఎక్కడికి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన సందర్భాలు లేవు కాబట్టి అతను కూడా దీనిలో అతని పాత్ర ఉంది అని కూడా నాకు పూర్తిగా అనుమానం ఉంది. వీళ్ళంతా ఫ్యాక్షన్ రాజకీయాలని మళ్ళీ ప్రోత్సహించాలనేటటువంటి వైపు ప్రయాణం చేస్తున్నారు. కానీ మేము ఇటువంటి పిరికి చర్యలకి భయపడే ప్రసక్తే లేదు. ఇంతవరకు మేము ఎక్కడైనా మౌనంగా ఉండామంటే పార్టీకి నష్టం జరుగుతుంది, దానివల్ల పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నష్టపోతారని మేము మౌనంగా ఉన్నామనే తప్ప చేతకాక కాదు. మా మౌనాన్ని మా చేతకానితనం అనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నీ చేతకానితనానికి ఇలాంటి పోస్టులు పెట్టించి ఎమ్మెల్యే చెంచాగాళ్ళు బ్రోకర్లే ఎక్కువ నష్టపోయేది. మీరు జాగ్రత్త వహించండి, వాడుకొని వదిలేసే రకం ఈ ఎమ్మెల్యే. ఇతన్ని నమ్మి మీరు చెంచాలు బ్రోకర్లు పూర్తిగా నష్టపోతారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించినారు. కేసులతో అందరినీ భయపెట్టాలని చూస్తే ఎవరు ఇక్కడ భయపడరు. నువ్వు పోస్టులో కత్తి కొడువలు పెట్టినంత మాత్రాన భయపడేళ్ళు ఎవరు లేదు. గతంలో మేము పార్టీల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తులు మేము. భవిష్యత్తులో కూడా ఇటువంటి వాటికి బయటపడము. భద్రంగా ఉంటే చాలా మంచిది. ఈ విధంగా అయితే మేము కూడా బరి తెగించి రోడ్డెక్కినామంటే పరిణామాలు తీవ్ర